నమస్తే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల గురించి మాట్లాడినప్పుడు వాలంటీర్ల మనోభావాలు దెబ్బతిన్నాయి అలాగే మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయి మన వాసిరెడ్డి పద్మా గారు రోజా గారి మనోభావాలు మాత్రమే దెబ్బతిన్నాయి పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు పంపించడము క్షమాపణలు చెప్పాలి అనే ధర్నాలు చేయడము దిష్టిబొమ్మలు తగలపెట్టడము ఇవన్నీ చేశారు మరి ఈ రోజున విశాఖ పెందుర్తిలో ఒక ముసలావిడ వృద్ధురాలిని ఒక వాలంటీరు చంపేశాడు మరి ఎక్కడ పోయారు వాలంటీర్లు ఆ రోజు ధర్నా చేసిన వాలంటీర్లు అందరూ ఎక్కడ పోయారు ఆ రోజున నోటీసులు పంపించిన మహిళా కమిషన్ ఎటుపోయింది మన లోజెక్క ఎటుపోయింది ఏ దీని గురించి ప్రెస్ మీట్ పెట్టండి మాట్లాడండి ఈరోజు మనోభావాలు మీకు దెబ్బ తినే అటువంటిగా ఏం లేవన్నమాట లేకపోతే మీ వైసీపీలో ఉన్న లేడీస్ని ఏమన్నా అంటేనే బయటకు వస్తారా మీరు వాళ్ళకు దెబ్బతింటేనే మనోభావాలు మీరు బయటకు వస్తారు లేకపోతే రారు ఇప్పుడు ఆ రోజు ధర్నా చేసిన వాలంటీర్లు అంతా రావాలి రావాలి వచ్చి వాని గురించి వాణ్ణి లోపలే పెట్టాలి వానికి ఏదైనా శిక్ష వేయాలని చెప్పేసి ధర్నాలు చేయాలి మరి సిగ్గు లేకపోతే సరే ఎవరు ఏంటి ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారా లేకపోతే ఇంకేమిటి గురించి అయినా మాట్లాడుతున్నా కొంచెం బుద్ధి బుర్ర పెట్టి ఆలోచించాలి సిగ్గు లేకోకుండా ఏది పడితే అది వాగకూడదు